పేరు తిరుపతి అండి. మాది నేరునార్ కాలనీ, తాటికొండ విలేజ్, బుత్పూర్ మండల్, డిస్టిక్ మామనార్. అయితే మాకు దగ్గర పొలం ఖాళీ ఉండే, దాంట్లో ఈజీఎస్ కింద పందిరి ఇచ్చారు సార్ మాకు, కడీలు వేసుకునేది. ఆ కడీల కోసం ఇప్పుడు ఏం చేసినామంటే దాంట్లో పందిరి వేసి రకరకాల కూరగాయలు ఉంటాయి. రకరకాల కాకరకాయలు, ఒకటి పొట్లకాయ, ఒకటి బీరా, దొండ, దాని కింద నీడకు వచ్చేసి క్యాప్సికము, టమాటా, మిరప, కొత్తిమీర, గోంగూర, కొన్ని రకాల అదే నీడకు వచ్చేది ఏమో అన్ని మంచి. అదే సార్, రోజుకి వచ్చేసి 2500-3000 నుంచి వస్తుంది సార్, నెలకు వచ్చేసి 60-70 దాకా వస్తుంది. బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది సార్. మళ్ళాగా ఇంకా వేరే రైతులు ఉన్నారు కదా సార్, రైతులు కూడా ఇట్లా చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. వేరే వాళ్ళు కూడా చూసిపోతారు కదా, మన మేడం కూడా చెప్పింది సర్పంచ్లకు అందరిని తోలుకో చూపించింది మండలంలో, బుద్ధుర్ మండలం కదా, ఆ మండలంలో మొత్తం దాదాపు 15-20 మంది సర్పంచ్ తోలుకొచ్చి ఈ విధంగా డెవలప్ చేయండి, కావాలంటే రైతులను అడగండి అని చెప్పి చూపించుకోవాలి. వస్తూ ఉంటాను. ఇన్ని రకాలుగా ఉన్న ఎకరంలో 10 రకాలు టింగ్ ఎక్కువ కూడా చేయగలుగుతాం. డ్రిప్ చేయించుకున్నాం సొంతంగా, గవర్నమెంట్ అయితే గ్రీన్ లే. కూరగాయల కడికి సొంతం వేపించుకున్నాం, కూరగాయల కడికి సొంతం వేపించుకున్నాం. పశువుల ఎరువులు వాడతాం ఇంట్లో, ఆవుమూత్రము, అది పంచామృతము అంటారు కదా, అవన్నీ మోటార్ ద్వారా డ్రిప్ ద్వారా ఎక్కిస్తున్నాం. కూరగాయలకు ఫర్టిలైజర్ చాలా తక్కువ, ఎక్కువ ఆవు పెండ, ఆవుమూత్రము, ఆవులు ఉన్నాయి మొత్తం 2 ఆవులతోనే తయారు చేసుకొని మేము యూజ్ చేసుకున్నాం. దాదాపు ఇప్పటికీ తోట వచ్చేసి 6 నెలలు అయిపోయింది. మామూలుగా 4 నెలలు కాస్తా అన్నారు, అటుకల్చర్ సార్ కూడా 4 నెలలు సార్ అన్నారు, ఇంకో 2 నెలలు ఎక్కువ వచ్చింది అనుకుంటున్నాను. తృప్తి ఉంది సార్. అందరికీ వేరే రైతులకు కూడా తెలియజేయండి ఏమంటే, ఇది కూరగాయల వల్ల రోజుగా సార్ కాదే, ఇప్పుడు వేరే మొన్న వరి వేసినాం మేము, ఒక ఎకరన్నర వరి వేసినాం, ఎకరన్నరలో ఏమైంది 25 క్వింటాలు బియ్యం వచ్చింది, నాకు 30,000 ఖర్చు అని దానికి దీనికి క్యాల్కులేట్ చేసుకుంటే ఇదే మిగతా రెగ్యులర్గా ఇస్తూ ఉంటుంది. పక్కన మాకు ఇంకొక ఎకరం ఉంటుంది, ఆ ఎకరాలు కూడా కడీలు వసుకున్నాయి ఇప్పుడు మేము, అది కూడా ఇంకొక 10-15 రోజుల రెడీ అయిపోతుంది పందిరి. ఇది బంద్ అవుతుంటే అవతల కూరగాయలు రావడానికి ప్లాన్ చేసుకుంటున్నాం సార్, ఆగకుండా కూరగాయలు రెగ్యులర్గా కూరగాయల పని చెప్తాను ఇంతకు. దాంట్లోనే నాటుకోళ్ళు పెంచుతున్నాము, మధ్యాహ్నం దాదాపు 100-150 కోళ్ళు ఉంటాయి ఎప్పుడు, దాంట్లో నికరాదాయం అన్నమాట. దాంట్లో ఉన్న పురుగులు, కుళ్ళిపోయిన కూరగాయలు, వేస్టేజ్ అన్నీ తినేసి పెరుగుతుంటాయి. దాంతో సహా ఇది ఒక తోడు, దీంట్లో ఆదాయం వస్తుంది, అదనంగా ఆదాయం వస్తుంది. ఖర్చు ఏం లేదు సార్, అవే గుడ్లు పెడుతుంటాయి, పిలిచా ఇంతకు అవే గుడ్లు పెడితే పిల్లలు తీసుకుంటాయి, నికరాదాయం. పెట్టుబడి అయితే ఏం లేదు సార్, మేము పెట్టుబడి ఏం పెట్టట్లేదు. స్టార్టింగ్లో 10 కోళ్ళు పెట్టుకున్నాము, దాని నుంచి అన్నీ అట్లే పెంచుకుంటాము. కొనుకొచ్చే ఏం లేదు,